नमस्ते अंडी जगदीश माट्लाडुतुन्नानु नेनु ई वीडियो मई हेल्थ शो द्वारा अंदरिकी मन प्रधानमंत्री गारिकी तर्वात राष्ट्र मुख्यमंत्रुलंदरिकी ओक विन्नपं चेद्दामने उद्देशंतो चेस्तुन्नानु ओक सामान्य पौरुडिगा ओक सीनियर सिटिजन गा नेनु वीळ्ळंदर्नी प्रार्थिस्तुन्नानु ఏంటంటే నిన్న దాదాపు 3 గంటల పాటు మన డాక్టర్ కిరణ్ గారు యుఎస్ లో ఉన్నారు. ఆయనకి తర్వాత మల్లిక్ పరుచూరి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం నేను చూశానండి. అది చూసిన తర్వాత నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. తర్వాత ఒక అభిప్రాయం అయితే వచ్చేసింది నాకు. అది ఏంటంటే ముందు అర్జెంట్ గా ప్రధానమంత్రి గారిని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులందర్నీ కూడా ఒక ప్రార్థన చేద్దాం. ఏంటంటే 21 రోజులు లాక్ డౌన్ చేయండి మహాశయ. లాక్ డౌన్ అనగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు అందరూ. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి వెళ్తుంది, ముఖ్యమంత్రులు వెనక్కి వెళ్తున్నారు. ఎందుకు అంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది అని చెప్తున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అసలు మనుషులు బతకకుండా మీ దగ్గర డబ్బులుండి మాత్రం లాభం ఏంటండి? మనుషులందరూ వీక్ అయిపోయి శారీరకంగా మానసికంగా కుంగిపోయిన తర్వాత దేశం నిండా మనకి డబ్బులుండి మాత్రం లాభం ఏంటండి? ఆ డబ్బుల్ని ఎట్లా చేస్తారు వీళ్ళు? అసలు దాన్ని ఎట్లా నిలబెట్టుకుంటారు? సరే, ఇప్పుడు నా విన్నపం ఏంటంటే 21 రోజులు లాక్డౌన్ చేయమని ఎందుకు ప్రార్థిస్తున్నానంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దాన్ని మన ఈ కరోనా వైరస్ని ఎట్లా ఆపటం అనేది మనకి ఖచ్చితంగా తెలుసు అందరికీ. ఎందుకంటే సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. మనందరికీ తెలుసు దాన్ని రాకుండా చేయటం, దాన్ని చంపేయటం ఎలాగో తెలుసు మనకి. కాకపోతే మనకి అది వచ్చి మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని మనం ఎదుర్కోవడం కష్టం. అది రాకముందు దాన్ని చంపేయచ్చు, కనిపించకపోయినా చంపేయచ్చు. అది మనకి తెలుసు. తెలిసినప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారు అనే సామెత లాగా అది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దానికి ఏం చేద్దాం, దానికి బెడ్లు అరేంజ్ చేద్దాం, ఆక్సిజన్ అరేంజ్ చేద్దాం, వీళ్ళందరికీ మందులు వ్యాక్సిన్లు వేసేద్దాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సరే, మీరు ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే మనం దాన్ని ఎలాగ ఆపేయచ్చో మనకి ఖచ్చితంగా తెలిసినప్పుడు దానికోసం ఎందుకు ప్రయత్నించట్లేదు? కేవలం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనేనా? మరి అలాంటప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలకి ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆహారం ఏర్పాటు చేయడానికి జాగ్రత్తలు తీసుకుని ఉంటారు కదా. ఆ ఆహారం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఉండే ఉంటుంది కదా. ఆ ఆహారాన్ని ఉపయోగించి అందరినీ కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఎంతసేపు బెడ్లు అరేంజ్ చేస్తున్నాం, ఆక్సిజన్ అరేంజ్ చేస్తున్నాం, పిల్లల కోసం అరేంజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అసలు పిల్లలు అనే మాట రాగానే గుండె దడదడ కొట్టుకుంటుందండి. అసలు ఆ బాధను తట్టుకోలేము. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏదైనా వచ్చింది అని అంటే సరే ఏదో ట్రీట్మెంట్ చేయించాం, ఏదో వాళ్ళు చేసుకొస్తామనే ఇది వేరు, అది ఆ బాధ వేరు. కానీ చిన్నపిల్లలండి, చిన్నపిల్లలకు వస్తే ఆ బాధను మనం తట్టుకోలేమండి. అసలు వాళ్ళకి ఎందుకు రావాలండి? వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి అనే ఆలోచనే తప్పు సార్. ఎందుకు అసలు వాళ్ళకి రాకుండా? ఇప్పుడు పిల్లల్ని మనం పెంచుతాం, వాళ్ళని ఎంత జాగ్రత్తగా పెంచుతామంటే వాళ్ళకి దెబ్బలు తగలకూడదని ముందు చూపుతో అక్కడ తలుపుల దగ్గర అడ్డాలు పెట్టి, మెట్ల దగ్గర ఏదో అడ్డాలు పెట్టి, వాళ్ళు పడిపోకుండా మంచం మీద పడుకున్నప్పుడు దొల్లి కింద పడతారేమని దిండు పెట్టి అలా ఎందుకు చేస్తున్నామండి? అంటే దిండు తీసేసి వదిలేసేస్తే వాళ్ళు కింద పడిన తర్వాత పర్వాలేదు, వాళ్ళకి ఏదో చిన్న ఇది అంటించి బ్యాండ్ అంటించేస్తే సరిపోతులే అని అనుకుంటామా? చిన్నపిల్లలకి ఈ వైరస్ వచ్చి వాళ్ళు బాధపడుతుంటే అది చూసి తట్టుకోగల తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారండి? ఎవరుండరు. ఈ వీడియో చూసిన ప్రతి మనిషి, ప్రతి తల్లిదండ్రులు దీన్ని లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి. మేము తట్టుకోలేము, మాకు లాక్డౌన్ పెట్టండి, నా ఉద్దేశం ఒక లేమన్, నేను ఎక్స్పర్ట్ని కాదండి, కానీ ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో ఒక మందు తయారు చేయాలంటే ఎలా తయారు చేయాలో, ఎలా రెస్ట్రిక్షన్, ఎలా ప్రికాషన్స్ తీసుకుంటారో అది కొంత నాకు నాలెడ్జ్, అందుకని చెప్తున్నా. ఈ వైరస్ నండి 21 రోజులు గనక ప్రజలు ఒక్కళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎవరింట్లో వాళ్ళు ఉంటే పూర్తిగా చచ్చిపోతుందండి. వైరస్ అసలు ఎక్కడ ఉండదు, ఇండియాలోనే ఉండదు. తర్వాత బయట ఒకవేళ సర్ఫేస్ లో కానీ గాలిలో తేలితే ఎక్కడ ఉన్నది అనుకుంటే దాన్ని మనం ఒకే రోజున ఒకే టైంకి మొత్తం దేశం అంతా, దేశ ప్రజలందరూ అదే టైంకి వాళ్ళ వాళ్ళ ఇళ్ళు, వాళ్ళు ఉండే నివాస స్థలాలన్నీ కూడా శానిటైజ్ చేసుకుంటే, డిజిన్ఫెక్ట్ చేస్తే చచ్చిపోతుంది ఎక్కడికక్కడ. ఎవ్రీ nook and corner of the country should be sanitized at a particular time on a particular day. అప్పుడు ఏమవుతుంది, మొత్తం దేశం అంతా కూడా శానిటైజేషన్ అవ్వటం వల్ల ఎక్కడి సర్ఫేస్ మీద ఉన్న వైరస్ మొత్తం ఎక్కడన్నా కాస్త కోస్త ఉంటే చచ్చిపోదు, ఎక్కడ ఉండదు. ఇక అందరం ఇళ్లలోనే ఉన్నాం కాబట్టి, ఈ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి రారు కాబట్టి ఇంకా అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. అలా 14 రోజులకే మొత్తం ఎక్కడిదక్కడ సెటరేట్ అయిపోతుంది. ఎందుకైనా మంచిదని ఇంకొక 7 రోజులు, 21 రోజులు గనక ప్రతి మనిషి బాధ్యతాయుతంగా వాళ్ళ బాధ్యతతోటి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, మన సొసైటీ మొత్తాన్ని కాపాడటానికి ఇళ్లల్లో ఉండాలి. ఆ కష్టం తీసుకుందాం, ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు బాధపడుతూ చూసేదానికన్నా మనం ఇక్కడ ఈ ఇంట్లో ఉండి కొంతకాలం మన విలాసాలు అవన్నీ ఆపుకొని, అంటే మంచి మంచి వెరైటీ ఫుడ్లు తినాలి అవన్నీ మానుకొని 21 రోజు ఇంట్లో ఉండి చేస్తే అసలు కరోనా అనేది ఉండదు. మనం మాస్కులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మన బోర్డర్లు మొత్తం క్లోజ్ చేసేసి ఇక ముందు, అంటే ఈ లాక్డౌన్ అయిన తర్వాత నుంచి ఇండియాలోకి ఎవరన్నా రావాలంటే 14 రోజులు కంపల్సరీగా క్వారంటైన్ చేయాల్సిందే. వాళ్ళకు ఉన్నా లేకపోయినా, వ్యాక్సిన్ చేయించుకున్నా, సర్టిఫికెట్లు ఉన్నా, ఏదున్నా సరే 14 రోజులు కంపల్సరీగా క్వారంటైన్ చేసిన తర్వాతే ఇండియాలోకి అడుగు పెట్టాలి. ఈ నియమం పెట్టండి, ఈ రూల్ పెట్టండి. అలాగే గూడ్స్, ఇతర దేశాల నుంచి వచ్చే గూడ్స్ కూడా 14 రోజులు క్వారంటైన్ పెట్టండి, లేదు వాటిని పర్ఫెక్ట్ గా శానిటైజ్ చేయండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం మా దగ్గర ఆర్థికంగా అది లేదు ఇది లేదని చెప్పడం కూడా మీదే తప్పు. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చి మనకి ఇన్ని సంవత్సరాలయ్యింది, ఇంతకాలం నుంచి ఎన్నో పార్టీలు ఎంతో మంది లీడర్లు మన ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోలేదా? ఫ్యూచర్లో మనకి ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని మీట్ అవటం కోసం, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం ఫుడ్ని సేవ్ చేసి ఉంటారు కదా, అలాగే చాలా మెషర్స్ తీసుకుని ఉంటారు కదా, అవన్నీ ఇప్పుడు ఉపయోగించండి. ఎక్కడో గోదాముల్లో పందికొక్కులు తినేసే కన్నా దాన్ని ఇప్పుడు జనానికి పెట్టి చేయండి. అందుకే ఒక సామాన్యుడిగా, మనవళ్ళు ఉన్న ఒక మనిషిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. చిన్న పిల్లల్ని వాళ్ళు బాధపడుతూ ఉంటాం మేము చూడలేము. మనందరికీ తెలిసింది ఏంటంటే దాన్ని ఎలాగ ప్రివెంట్ చేయాలి, అది మనకి ఖచ్చితంగా తెలిసినప్పుడు దాన్ని వదిలిపెట్టి ఇంకా తర్వాత వచ్చిన తర్వాత పర్వాలేదు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుందాం అనేది కరెక్ట్ కాదండి. ఇది ఒకసారి ఆలోచించండి. ప్రతి తల్లి తండ్రి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్గా ఒక కామెంట్ పెట్టండి, మేము తట్టుకోలేము దయచేసి లాక్డౌన్ పెట్టండి అని చెప్పండి. చెప్పి వీళ్ళందరికీ కూడా మన ప్రధానమంత్రి గారిని, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అందరినీ కూడా ప్రార్థించండి, లాక్డౌన్ పెట్టమని చెప్పండి. మనం లాక్డౌన్ ఫేస్ చేద్దాం. తర్వాత నేను ఒక సామాన్యుడు కాబట్టి నేను చెప్పింది 21 రోజులు చాలవు. మన మల్లిక్ గారు అన్నారు 45 రోజులు కావాలని, మరి ఆయనకి ఎందుకు కావాలన్నారో అది ఆయనకి తెలుస్తుంది. ఆయనతో కూడా ఒక సామాన్య పౌరుడిగా నేను మళ్ళీ ఇప్పుడు ఒక వీడియోలో ఆయనతోటి చర్చిద్దామని అనుకుంటున్నాను. అందరికీ ఒక సామాన్యుడి మనసులో ఉండే డౌట్స్ అన్ని ఆయన అడిగి, ఇప్పుడు మన పరుచూరి మల్లిక్ గారు, డాక్టర్ కిరణ్ గారు వాళ్ళిద్దరు ఏవో టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడుకున్నారు, వాళ్ళకి అర్థమైంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొకటి అండి, అది నేను వాళ్ళకి వాళ్ళ వీడియోలో చెప్తానండి. ఇది మాత్రం ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రులందరికీ కూడా నా ప్రార్థన, దయచేసి మమ్మల్ని ఈ మానసిక క్షోభ పడకుండా కాపాడండి. పిల్లల్ని బాధపడుతూ చూడలేం, పిల్లల దాకా ఎందుకు రానివ్వాలి ఫస్ట్ అది ఆలోచించండి. అసలు ప్రజలకు ఎందుకు రావాలి, అది రాకుండా బోర్డర్లు ముందే మీరు కట్టేసి అన్ని బంద్ చేసి షట్ డౌన్ చేసి స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదండి మనకి. ఆలోచించండి. నేను మిమ్మల్ని నిందిస్తున్నాను అని మాత్రం అనుకోకండి, దయచేసి నిందిస్తున్నాడు అనుకోకుండా ఇతను చెప్పిన దానిలో ఎంతవరకు న్యాయం ఉంది అనేది ఆలోచించండి. మీరు గనక ముందుగానే మన ప్రభుత్వాలు గనక ముందుగానే అప్పుడు లాక్డౌన్ పెట్టారు కానీ స్ట్రిక్ట్ గా చేయలేకపోయారు. ఎందుకంటే కొంచెం తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకు, అసలు ఆ డిసీజ్ ఎలాంటిదో తెలియదు మనకి, అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు కదా. సో ఎప్పుడైనా సరే చాలా కఠినమైన లాక్డౌన్ పెట్టారు. ఈ లాక్డౌన్ పెట్టిన టైంలో ఎవరన్నా నియమాలని ఉల్లంఘిస్తే వాళ్ళకి చాలా చాలా కఠినమైన శిక్ష, 5 సంవత్సరాలు మినిమం జైల్లో వేసేయండి. అట్లాంటి నియమ నిబంధనలు పెట్టండి, ఎవరు రారు బయటికి. అయినా బాధ్యతతోటి పిల్లల మీద ప్రేమతోటి అందరూ ఉంటారని నేను నమ్ముతున్నాను. ఈ లాస్ట్ లో చెప్తున్నాను, మన మల్లిక్ గారు తర్వాత డాక్టర్ కిరణ్ గారు మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు మాట్లాడుకున్నారు, మీరు ఎక్స్పర్ట్స్, సామాన్యులు మాతో కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇస్తే దానిలో మా యొక్క అనుమానాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం, వాటి నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. మన మల్లిక్, పరుచూరి గారు తర్వాత డాక్టర్ కిరణ్ గారు నిన్న వాళ్ళు ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడుకున్నారు, టెక్నికల్ గా అంతా బాగుంది. కానీ ఒక సామాన్యుడికి వచ్చే అనుమానాలు అవి తీరాలి అంటే మీరు మాలాంటి వాళ్ళతో కూడా చర్చిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కనుక మీరిద్దరూ మాకు ఈ మై హెల్త్ షో ద్వారా మాట్లాడటానికి అంటే చర్చించడానికి, మా అనుమానాలు సందేహాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఎవరెవరంటే ఇప్పుడు వీళ్ళు మన మల్లిక్, డాక్టర్ కిరణ్ గారు, పరుచూరి మల్లిక్ గారు, డాక్టర్ ముఖర్జీ గారు, తర్వాత డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. మీ అందరితోటి కూడా ఈ మై హెల్త్ షో ద్వారా కొన్ని అనుమానాలు కొన్ని సందేహాలు తీర్చుకోవాలనుకుంటున్నాం. మాకు తప్పకుండా అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. మీ వాళ్ళందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసి అందరూ ఎంత ఎక్కువ మంది లైక్ చేసి ఈ వీడియోని వైరల్ చేస్తారో అంత ఎక్కువగా గవర్నమెంట్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే మనకు పిల్లలండి ముఖ్యం, మన ప్రాణాల కన్నా కూడా మనం పిల్లలకి ఇస్తాం. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి మంచి హెల్త్ అంటే వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేది మనకు ఉండేది ఆశ. ఎవరైనా సరే మనం కోరుకునేది మన పిల్లల కోసం మంచి భవిష్యత్తు కోరుకుంటాం. అందుకోసం అయినా సరే మనకి ఈ లాక్డౌన్ కావాలి. ఎందుకంటే మనం ఆపటం మనకు తెలుసు. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మర్చిపోకుండా కామెంట్ పెట్టండి. మనకి లాక్డౌన్ కావాలి, మా పిల్లల కోసం పెట్టండి అనేది చెప్పండి దయచేసి. నమస్తే.